సరకు రవాణా కోసం ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో సర్వీసులు ఫలితాలు ఇస్తున్నాయి ఇప్పటి వరకు ప్రజా రవాణాకే పరిమితమైన ఆర్టీసీ కార్గో సర్వీసులతో సరకు రవాణాలోనూ సత్తా చాటుతుంది కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న సంస్థకు కొత్త సేవలు అండగా నిలుస్తున్నాయి నష్టాలు తగ్గించుకునేందుకు కార్గో పార్సెల్ కొరియర్ సేవల్లోకి అడుగుపెట్టిన ప్రగతి రథ చక్రాలు పరుగులు పెడుతున్నాయి కరోనా సంక్షోభం కారణంగా ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడింది సగానికి సగం ప్రయాణికులు తగ్గిపోయారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంస్థ నెలకు అరకోటి వరకు ఆదాయం కోల్పోయింది నష్టం పూడ్చుకునేందుకు ఆర్టీసీ పార్సల్ కొరియర్ కార్గో సేవలు అందిస్తోంది యూరియా ధాన్యం బియ్యం తదితర వస్తువుల రవాణా కోసం కార్గో బస్సులను వినియోగిస్తోంది కొరియర్ పార్సల్ సర్వీసుల కోసం ప్రజా రవాణా చేసే బస్సులనే వాడుతోంది ప్రజా రవాణా తగ్గిపోగా బస్సులను కొరియర్ పార్సల్ సర్వీసులకు లకు రు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో ఇరవై ఎనిమిది కార్గో బస్సులు ఉన్నాయి లాక్డౌన్ సమయంలోనే పొలాల నుంచి కార్గో బస్సుల ద్వారా ధాన్యం తరలించారు ఈ సేవలను ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అద్దెకు తీసుకునేవారు రెండు వందల నలభై కిలోమీటర్ల వరకు ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలతో పాటు ఐదు శాతం జీఎస్టీ టోల్ హమాలీ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది పరిధి దాటితే కిలోమీటర్కు ముప్పై ఏడు రూపాయలు అతనం గరిష్టంగా పది టన్నుల వరకు సరుకు తరలించే వీలుంది రెండు వందల కిలోమీటర్ల పరిధిని వంద కిలోమీటర్లకు తగ్గించి అద్దెకు ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు కామారెడ్డి తర్వాత నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలలో ఆ మొత్తం ఇరవై ఎనిమిది వెహికల్స్ ఇప్పుడు కార్గో సేవలు చేస్తున్నాయి సో ఎనిమిది నుంచి తొమ్మిది టన్నుల బల్క్ ఆ లోడ్స్ ఉన్న దగ్గర ఆ వెహికల్స్ మేము వాడడం మొదలు మొదలుపెట్టాము సో అది మరి మేము మార్చ్ పదమూడవ తారీఖు నుంచి నిర్విఘ్నంగా నడుస్తూ ఉన్నాయి సో అప్పుడప్పుడు ఆదివారం కానీ తర్వాత ఏదైనా లోడ్స్ లేనప్పుడు ఆ రోజులలో తప్ప మిగతా రోజులు మొత్తం వెహికల్స్ మేము నడిపిస్తున్నాము ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఏడు వందల పదకొండు ప్రజా రవాణా బస్సులు అందుబాటులో ఉన్నాయి నిజామాబాద్ కామారెడ్డి భోదన్ బాన్సువాడ ఆర్మూర్ డిపోల్లో పార్సెల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రతి బస్సులో తగ్గిన ప్రయాణికుల స్థానంలో పార్సెల్ కొరియర్ సేవలతో భర్తీ చేస్తున్నారు వీటి ద్వారా ప్రతిరోజు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఆదాయం లభిస్తోంది దీన్ని మరింత పెంచడంతో పాటు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏజెంట్లను నియమిస్తున్నారు చిన్న చిన్న పార్సల్స్ ఐదు కేజీలు ఒక కేజీ నుంచి దగ్గర దగ్గర ఒక టన్ను వరకు ఒక కేజీ నుంచి ఒక టన్ను వరకు మరి పార్సల్స్ వేసి కూడా రెగ్యులర్గా నడిచే బస్సులో కూడా మేము పార్సల్స్ పంపిస్తున్నాము ఒక కేజీ టూ కేజీ ఫైవ్ కేజీ టెన్ కేజీ ట్వంటీ కేజీ ఫిఫ్టీ కేజీ తర్వాత హండ్రెడ్ కేజీ టూ క్వింటాల్ త్రీ క్వింటాల్ ఆ విధంగా మరి బస్సులు చాలా వరకు రెగ్యులర్గా నడుస్తున్నాయి కాబట్టి చాలా వేగంగా మరి అత్యవసర వెంటనే మరి ఒక లగేజ్ పంపించుకోవాలనుకున్నప్పుడు ఇవి సేవలు వాళ్లకు చాలా ఉపయోగపడుతున్నాయి కార్గో కొరియర్ పార్సల్ సర్వీసులతో కొంతైనా నష్టాలను తగ్గించుకోవచ్చని ఆర్టీసీ భావిస్తోంది మరింత ప్రచారం లభిస్తే ఆదాయం పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు